రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు చాలా చోట్ల ఈ గడప గడపకు కార్యక్రమం అయితే కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మొన్న వర్క్షాప్ తర్వాత కాస్తంత వాళ్ళ జోరు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారు ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజలతో మమేకం అవ్వకపోతే ఈ గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పథకాలు అందుతున్నాయో అందలేదో చెక్ చేయకపోతే మీ పరిస్థితి సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఇంకా సీట్ ఇవ్వడం డౌట్ ఏ అంటూ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అందరూ ఇప్పుడు వెళ్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి చోట ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో కొన్ని చోట్లయితే ఎదురు దెబ్బ తప్పట్లేదు చాలామంది ఎమ్మెల్యేలను సొంత పార్టీ నాయకులే సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి వాళ్ళే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు అనేది తాజాగా చిత్తూరులో ఈ తరహా చి తిరుపతి జిల్లాలో ఈ తరహాగా ఒక ఉదంతం అయితే వెళ్ళికి వచ్చింది అదేంటంటే ప్రస్తుతం ఈ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా అక్కడ తిరుగుతున్న ఒక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నేత ఆమెపై ఎదుర్ తినడు అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు గెలుపు అని చెప్పడం దీనికి కారణం ఏంటి అంటే ఆమె ఆయన గెలుపుకు దాదాపు మూడు నాలుగు లక్షలు ఖర్చు అప్పుడు ఖర్చు పెట్టి గెలిపించిందంట ఆయన్ని ప్రచారం చేసిందంట కాకపోతే తర్వాత ఆమెకు ఆమె అయితే ఎంపీటీసీగా ఆమె పేరు ఇంద్రమ్మ ఎంపీటీసీగా కంటిన్యూ అవుతుంది తర్వాత ఆమెకు మొన్న రెండోసారి ఎంపీపీ పదవి వచ్చే విషయంలో ఈయనే అడ్డుకున్నాడంట వేరే వాళ్ళకి ఇచ్చారు అది కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు రకరకాల ఆరోపణలు అటువంటి నేపథ్యం జ్యంలో ఆమె తిరగబడింది ప్రస్తుతం ఆమె అయితే ఎంపీటీశగానే కొనసాగుతుంది ఎంపీ పదవి అయితే ఆమెకి రాలేదు అనేది అంటే ఇటువంటి అంటే ఎమ్మెల్యేలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కొన్ని కొన్ని చోట్ల తమ వాళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు ఇటువంటి ఎదురు దెబ్బలు అయితే తగులుతూ ఉంటాయి స్థానికంగా కూడా చాలామంది ఎమ్మెల్యే తీర్నే తప్పుబడుతున్నారంట అంటే ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో చేసే ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ఇటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి వరకు తెలుస్తాయంటే ఖచ్చితంగా తెలియవు ఎమ్మెల్యే చేసి చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే దానివల్ల పార్టీకే ప్రమాదం పార్టీకే పేరు ఇప్పుడు ఇది మొత్తం అన్ని మీడియాల్లోకి వచ్చేసింది అన్ని మీడియాలో వెలుగు చూస్తుంది ఒక ఒక ఎమ్మెల్యే ఇలా చేశారా డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చారా పార్టీలో కష్టపడే వాళ్లకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేసిన వాళ్ళకి అన్యాయం జరిగిందా అనేది ఇప్పుడు ఒక రకంగా ఇటువంటి వచ్చినప్పుడు టీడీపీ మీడియా చాలా యాక్టివ్గా ఇటువంటి వార్తలు రాసిస్తూ ఉంటుంది ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది కాకపోతే ఇటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడే కాదు చాలా చోట్ల ఉన్నారు వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పి తప్పదు ఈసారి ఎన్నికల్లోనేది కాకపోతే ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటారా లేదనేది చూడాలి